ఉప్పల్ నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా వారు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి కమిషనర్ రంగనాథ్ ను కలిసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్ల చెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణను పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50-50 గజాలు చేసి అమ్ముతున్నారు. ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. వాస్తవానికి కట్ట ఈడ కాదు, కట్టాల్సింది వెనకాల కట్టాలి. కొంత భూమి వెనక్కి వదిలి పెట్టి కట్టి ఇది అందరు సార్, ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కాదు. పోసింది ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జా పెట్టుకోనికి శ్మశాన వాటికని ఇంకొకటి ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమానం చేసేసి ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తారు. అలర్ట్మెంట్ లేదమ్మా, అలర్ట్మెంట్ లేదు కదా. అచ్చా రెండు నాలుగు ఉన్నాయి సార్, ఇది రెండు నాలుగు ఉంటే రాజరేట్.